India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaste Jagan Guruji garu. Namaste amma. Aadapillalu friendship chese process lo friendship ni ante eppudaithe friend ni enchukuntu untaro aa enchukodam ye vidhanga undali antaru. లేచినప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాము ఫ్రెండ్స్ వల్ల జరిగే దారుణాలు చాలా ఉండుంటాయి. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఎంత బాగుండేదో ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటేనే భయం వేస్తుంది. ఎవరితో తిరుగుతున్నాడో, ఈ ఫ్రెండ్ ఎలాంటి వాడో కూడా గుర్తించలేని విధంగా ఉంది. ఫ్రెండ్షిప్ని ఏ విధంగా ఆడపిల్లలు చూస్ చేసుకోవాలి అంటారు? స్నేహానికి ప్రేమానికి అర్థం మార్చేసిన ప్రపంచం ప్రస్తుతం ఉంది. పిల్లలకి ప్రేమ అంటే కూడా సినిమాల్లో చూపించింది అనే దృష్టికి వచ్చారు. ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్న మిమ్మల్ని నేను అమ్మ ఉషమ్మ ఐ లవ్ యూ అంటే మీ వారో మీ చుట్టాలో చూసేవాళ్ళు ఏమైంది గురువుగారికి అని అడుగుతారు. అంటే ప్రేమ అంటే ఓన్లీ సినిమాల వల్లనండి, సమాజం వల్లనండి, ఇంకే దాని వల్లనండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి, అబ్బాయికి అమ్మాయికి చెప్పేదే పనిలైపోయింది. అలానే స్నేహం దృష్టిలో కూడా అమ్మాయిలకి అబ్బాయిలు ఉండకూడదు, అబ్బాయిలకి అబ్బాయిలే ఉండాలనే ఒక పాడు భ్రమ ఆలోచనలు ఉన్న పెద్దలు ఉన్నారు. ఎందుకు ఇలా అవుతుందంటే దాని ఒరిజినాలిటీ కోల్పోవటం వల్ల తల్లిదండ్రులు కూడా భయపడతారు. మగపిల్లవాడైన నా కొడుకు హాస్టల్లో చదువుతున్నా నేను కూడా జాగ్రత్త పడతా. అమ్మాయితో అయినా అబ్బాయితో అరే జాగ్రత్తరా, ఎలాంటి స్నేహం చేస్తున్నావు అని చెప్పే పంపుతున్నా. పరిచయం వేరు, స్నేహం వేరు. మనం రైల్లో కలుస్తున్నాం, ఎవరో ఒక అమ్మాయి వచ్చి గురుగారు మీరు సుమన్ టీవీలో చదువుతారు కదా అంది. ఎస్ మా అమ్మాయికి నేను ముందే పరిచయం అయ్యి ఇక్కడ కూడా పరిచయం అవుతుంది. పరిచయాన్ని తెలియక అందరూ నాకు రైల్లో కలిచాడు నా ఫ్రెండ్ అని చదువుతుంటారు. అసలు ఫ్రెండ్ అనే మీనింగ్ చాలా పవర్ఫుల్. స్నేహితుడు లేదా స్నేహితురాలు, ఆ స్నేహం అనే పదానికి విలువ ఇవ్వండి కానీ లింగానికి విలువ ఇవ్వద్దు. ఒక అబ్బాయి అబ్బాయితోనే స్నేహం చేయగల, అమ్మాయితో కూడా చేయొచ్చు. అంటే స్నేహం యొక్క అర్థం తెలియక వాళ్ళు తప్పు ప్రవర్తన చేసి దారి తప్పితే దాన్ని స్నేహం అనే పదానికి అంటగట్టద్దు, ఆ ఇద్దరికి అంటగట్టండి. ఆ ఇద్దరిని చూసి ఇంకొక ఇద్దరు స్నేహం అంటే ఇది అనుకొని చేస్తున్నారు. అందుకని స్నేహము అంటే నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ అవస్థలో ఉన్నా నన్ను తన తుది శ్వాస వరకు స్వీకరించగలిగే స్థాయి కలిగిన మనోపరిస్థితినే స్నేహం అంటారు. కానీ ఇవాళ ఆ చరిత్ర ఏం నేర్పింది? పేదరికములో కొట్టుమిట్టాడుతున్న స్నేహానికి అది అవసరము లేని స్థితి అని కృష్ణుడు మనకు నేర్పకనే నేర్పిన అంశము. కాళ్ళు కడిగి భార్యలు వాళ్ళు అందరూ కూర్చొని చెలికత్తలతో శుశ్రూష చేసి ఆయనకి అంత సంప్రోక్షం చేసి షోడశోపచారాలతో స్నేహితుడిని గౌరవించి ఆధ్యాత్మికంగా ఆయన యొక్క ఆస్తి పాస్తుని పెంచి అంత స్నేహానికి విలువ చూపించాడు. ఇవాళ సినిమాలో మనం స్నేహితుడు అంటాడు చూపించలేకపోతున్నాం చాలా చోట్ల. స్నేహితురాలు స్నేహితుడిని ఎన్నుకునేటప్పుడు మనసును పంచుకోవటానికి, భావాలను పంచుకోవటానికి అనువైనటువంటి సమకాలిక స్థితితో కూడుకున్న విధంగా ఉండాలి. కానీ మన అవసరాలను వాళ్ళు తీరుస్తున్నందుకు, వాళ్ళ అవసరాలు మనం తీరుస్తున్నందుకు మనం స్నేహంగా ఉన్నామంటే అది పడిపోయే స్నేహం. తెలియకుండానే కొన్ని కొన్నిసార్లు అవసరాలు వస్తూ ఉంటాయి ఆడపిల్లలకి. ఆ అవసరాలని అర్థం చేసుకునే విధంగా ఏ విధంగా ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అంటే ఈ అవసరాలే కొంపలు ముంచినాయి అసలుకి ఆడపిల్లల జీవితంలో నేను గమనిస్తుంది. ఎందుకంటే స్నేహితుడనేవాడైతే నిజంగా సహకరిస్తాడు. స్నేహితుడని పేరు అడ్డం పెట్టుకొని ఈ అమ్మాయిని ఒక అబ్బాయి కాలేజీలోనో స్కూల్లోనో అవసరాలు తీస్తూ తండ్రి చేయలేంది నేను చేస్తున్నాననే స్థాయి గల మాటలు మాట్లాడుతూ తన శరీరాన్ని మానాన్ని వాడుకున్నటువంటి మిత్రులు ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఉన్న సినిమాలు చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం మనం. అందుకే అవసరాలు వచ్చినాయి కదా అని ప్రతి వాడి దగ్గరికి పోయి ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు అంటే ఈ విషయంలో నేను చేయి చాచొద్దు. ఫస్ట్ ఎన్ని సినిమాలు చూసినా ఎంతమంది హీరోలను చూసినా అందులో కనిపించని హీరో ఎవరు అంటే మీ నాన్న. ఆ నాన్నను గనక మించి ఒక అవసరం ఎవరైనా తీరుస్తున్నారు అంటే ఫస్ట్ అంతరాత్మను అడగాల, ఇది నిజంగా మనతో ఒక సవ్యమైన దిశలో తీరుస్తున్నాడా, ఒక అపసవ్యంగా కోరికను లోపల పెట్టుకొని తీరుస్తున్నాడా అని చూడాలి. ఎవరి ఎవరి అవసరాలైనా అనవసరంగా అవసరం లేకుండా ఆశించకుండా తీరుస్తారన్నది కలికాలంలో నేను నమ్మను. అందుకని ఆడపిల్లలు చిన్న చిన్న అవసరాలకి క్లాస్మేట్స్తో పోయి అలా పరిచయాలని స్నేహాలని పేరుతో అడ్డం పెట్టుకొని ప్రేమల దాకా పోయి పరిణయాలకు దారితీసి అవి కొంపల ముంచి నిజంగా పెళ్లి జరిగి బాగు చూసుకుంటే నేను కొంపల ముంచి నీ అన్నం. 10 మంది అలా జరిగితే 9 ఫెయిల్ అయినాయి ఉన్నాయి. అది నా దృష్టి. ఇక్కడ ఆడపిల్లల్ని తిట్టట్లా అబ్బాయిలను తిట్టట్లా, మీరు చేసిన పనులు మీరు నిర్ణయించుకున్న మార్గాలు పరిపూర్ణంగా పూర్తి చేయట్లా నువ్వు నా లైఫ్ అన్నవాడు బాధ్యతను వదిలేస్తున్నాడు మధ్యలో. కాబట్టి అవసరాలు తీర్చుకోవటానికి ఉపయోగపడ్డ పిల్లల్ని
స్నేహితులను చెబితే పర్వాలేదేమో కానీ జీవిత భాగస్వాములుగా పరిణయం అంటే పెళ్లి మార్గంగా మరుచుకోవటం అనేది అవసరాలే మొదలు కొంపలు ముంచుతున్నాయని చెబుతున్నాడు. ఎవడో ఒకడు ఉన్నాడు XY, ఆడపిల్ల చదువుకుంటుంటే రోజు పోయి పరిచయం పెంచుకుంటూ వచ్చాడు, అటు చేశాడు ఇటు చేశాడు. ఒకరోజు కష్టకాలంలో అమ్మాయిని ఎక్కడో డ్రాప్ చేయాల్సి ఉంటే ఎవరు లేక ఇటు తీసుకుపోయి రైల్వే స్టేషన్లో ఎక్కించి ఎక్కిస్తూ అమ్మాయికి ఏదో ఫుడ్ ఇచ్చి బాటిల్ ఇచ్చి అన్నీ ఇచ్చి పాపం ఫోన్ల మీద ఫోన్ ఇచ్చి ఆ ఊరు దిగిందా. వీడు అవసరం కోసం ఫాలో అవుతున్నాడు. నిజంగా అమ్మాయి అవసరం తీరుద్దామని ఫాలో కాల, ఈడు అవసరం కోసం ఫాలో అయ్యాడు. అమ్మాయి అవసరం తీరుద్దామని ఫాలో కాల. ఎంత ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే అమ్మాయి చివరికి ఒక పెద్ద డాక్టరు తన జీవితాన్ని పాడు చేసుకొని మాయలో పడి తండ్రికి ఎదురు తిరిగి చేసుకొని వాడు ఇవాళ కట్న కానుకల కోసం కొడుతుంటే తండ్రి తట్టుకోలేక డబ్బులు పంపితే చాలా ఇంకా హింసిస్తుంటే ఆ కూతురే తల వంచుకొని నాకు డైవర్స్ ఇప్పించున్నాను నా వల్ల కాదు ఇంకా అంటే తండ్రి చేతులతో ఇష్టము లేని డైవర్స్ ఇప్పించుకొని ఘనత నాకు వచ్చిన కేసుల్లో నేను ఒకటి చూశాను. అవసరాలతో మొదలైంది డైవర్స్ దాకా కాబట్టి తండ్రి తీర్చినంత బాగా ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎప్పుడు దాచిన ప్రతి రూపాయి మీకోసమని మర్చిపోకండి. ఇవాళ ఒక్కరోజుకు కాదు మీ లైఫ్ అంతా ఉండాలని దాచి క్రమ పద్ధతిలో ఖర్చు పెడతాడు. నీకోసం నిన్ను మాయ చేయడం కోసం ఇవాళ రాత్రి రాత్రికి ఉన్నాయని ఖర్చు పెట్టేవాడు నువ్వు ఇష్టపడుతున్నావు. ఇది మార్చండి ఆడపిల్లలు ఫస్ట్. కానీ స్నేహము అంటే అది అమ్మాయి అయినా పర్వాలేదు, అబ్బాయి అయినా పర్వాలేదు, స్నేహంగానే ఉంచండి. స్నేహం విలువ చేయగొట్టకండి. ఈ సృష్టిలో ఒకటి ఉంది, స్నేహితులు ఎప్పటికీ ప్రియులు కాకూడదు. అది అయ్యారు అంటే అది స్నేహంతో మొదలవ్వాలి, స్నేహం అనే పేరుతో మొదలైంది. స్నేహితుడు అమ్మాయిని ప్రియురాలుగాను ప్రియుడుగాను మార్చుకోవడానికి ఇష్టపడరు. అది కాదు, కరెక్ట్ కాదు, అది ధర్మం కాదు, న్యాచురల్కి ఆపోజిట్. అది స్నేహంతో ఉండేటువంటి ఫీలింగ్స్ వేరు, ప్రేమ లేదా ఒక ఈచ్ అండ్ టూ లవ్ పార్ట్నర్స్ అవ్వాలనుకునేటువంటి ఉండేటువంటి ఫీలింగ్స్ వేరు. ఇవాళ సమాజంలో మనం స్నేహితులుగా మొదలయ్యి ప్రేమగా పోయి ఏదో పెళ్లి చేసుకున్న సీన్లు ఊరికి సినిమాలకు పనికి వస్తాయి, జీవితాలకు పనికిరావు. అవసరాలు జీవితాలని పాడు చేస్తున్నాయంటే అసలు చిన్న విషయం కాదు సార్. ఇప్పుడు మీరు చెప్పిన అంత ఎగ్జాంపుల్. ఎంత తండ్రి అవమానపడ్డాడు. ఇవాళ మంచి పోస్ట్లో ఉన్నాడు ఆయన, కానీ కన్నందుకు ఏం చేశాడు? పిల్ల ఆ రోజు తలొంచాడు పోయినందుకు తనలో అందరి ముందు. అంతకంటే ఎక్కువ తలొంచి ఇంటి తలుపులు కనీస సంవత్సరం మూసేశారు ఎవరు వచ్చినా. కారణం ఏంటంటే ఆయన భావం వద్దన్నా చేసుకుంది, సమాజం నవ్వింది. ఇవాళ నువ్వు వస్తే అంతకంటే ఎక్కువగా మాట్లాడకుండా నవ్వుతుంది. ఏంటి, ఎవరో ఒకడు ఉంటాడు, పోనీలేండి రావు గారు ఇట్లా అయింది, ఏం తప్పు లేదులేండి, ఏదో మన మానసిక బలం కోసం మాట అందరూ అట్లా మాట్లాడారు కదా. సొంతోళ్ళు కూడా మాట్లాడారు, మన పిల్లలు తప్పులు చేస్తే ఇంకా మన సొంతోళ్ళు ఎక్కువ ఏలుబెడి చూపిస్తారు. అందుకే తల్లులు మళ్ళా చెప్తున్నా, పిల్లల అవసరాలు ఏందో తెలుసుకోండి. తండ్రి ఏ అవసరాలు తెచ్చాలి, తల్లి ఏ అవసరాలు తెచ్చాలి, అన్నయ్యో తమ్ముడో లేదా అక్క ఉంటే అక్క ఏ అవసరాలు తెచ్చాలి, ఆ చనువు స్వతంత్రత ఎంత ఇవ్వాలి, ఏం చెప్పాలి. ఒక్కొక్క పిల్లగాడు ఉంటాడు, ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది. వాడికి తల్లి దాని గురించి బోధించకపోతే ఆ పిల్లవాడికి సొంత చెల్లెలదో లేకపోతే ఇంకొకళ్ళదో చూడాలని ఉంటుంది, పరిగెత్తాలనిపిస్తుంది, ప్రాకులాడాలనిపిస్తుంది. ఆ భావాలు ఇవాళ యూట్యూబ్లు తీరుస్తున్నాయి లేదా ఫోన్లు తీరుస్తున్నాయి. ఆ పరిస్థితికి వెళ్ళిన పిల్లలు నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొస్తారు. తల్లి ఏమండి ఆయనకి తెలియదు, తెలిస్తే చంపుతాడని చెప్పలేదు నేను, మీరు వీడిని ఎట్టన్నా ఆ భావస్థితి నుంచి బయటికి తేండి, వీడి మధ్య ఆ వీడియోలు చూస్తున్నాడు అని చెప్పి తల్లి తెచ్చిన సీన్లు నేను చూశాను. అందుకే తల్లి అంటే ఏంటో తెలుసా? స్నేహితురాలు. తల్లి అంటే ఏంటో తెలుసా? దైవం. తల్లి అంటే ఏందో తెలుసా? ఒక ప్రియురాలు. తల్లి అంటే ఏందో తెలుసా? ఆదరించే హక్కును తెచ్చుకునే దేవతామూర్తి. అన్ని విధాలుగా పరిష్కరించి సంస్కరించి సవ్య మార్గంలో పెట్టగలిగ తల్లి పిల్లకైనా కొడుక్కైనా అన్ని వివరించి విపులించి ప్రియంగా స్నేహంగా వివరించాల్సిన బాధ్యత తల్లిదే. తండ్రి మగ పిల్లవాడికి చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి, ఇప్పుడు నా కొడుకు నేను చెప్పాల్సినవి కొన్ని ఉంటాయి, అవి నేను చదువుతుంటా. ప్రతి తండ్రి కూడా మీరు డబ్బులు ఇస్తున్నాం అనుకుంటున్నారు, మంచి చదువు చదివిస్తున్నాం అనుకుంటున్నారు, మంచి స్కూల్లో చేర్చాం అనుకుంటున్నారు, ఏసీ స్కూల్ ఏసీ బస్సు ఫుడ్ కూడా స్కూల్లోనే అనుకుంటున్నారు. ఈ మానసిక స్థితికి ఇవ్వాల్సిన ఫుడ్ ఎవరు ఇవ్వట్లా? ఆ ఫుడ్ మీరు ఇవ్వాలా? హాస్టల్లో ఇవ్వరు, హోటల్లో ఇవ్వరు, కాలేజీలో ఇవ్వరు, లెక్చరర్స్ ఇవ్వరు. సి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్వేస్ ఐమ్ అడ్వైజింగ్ టు యూత్. ఫ్రెండ్స్ ఉండి తీరాల్సిందే సార్. నేను ఒక యోగా గురువుగా కూడా చెబుతున్నా, నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఏమండి జగన్ గురువు గారితో మాట్లాడచ్చా అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అప్పుడు ఫ్రెండ్ అని, నాకు ఎప్పుడో ఇంటర్మీడియట్లో పరిచయం. నేనేనండి అన్న, నన్ను గుర్తుపెట్టారా అన్నాడు. ఎట్లా పడతానండి అన్న, మీ వీడియోలు చూస్తున్నానండి, మీరు మిమ్మల్ని ఇప్పుడు నేను అరే అనొచ్చో లేదో తెలియక నేను అండి అంటున్నానంటే నాకు చాలా బాధగా ఉంది, ఫస్ట్ మీరు ఎవరో చెప్పండి అన్న, నా పేరు ఇదని చెప్పాడు. ఓకే పూర్ణ, రైట్. రే నువ్వు నేను మంచి స్నేహితులం 5 సంవత్సరాల ఇంటరు డిగ్రీలో. ఇవాళ నువ్వు అరే అనకపోతే నాలో స్నేహతత్వం చచ్చిపోయిందని అర్థం,
నా గురుతత్వానికంటే ముందు నాలో నీకు నాకు మధ్య వచ్చింది స్నేహతత్వం. కాబట్టి నాకు నా స్నేహితులు స్నేహితులుగానే కావాలి. మీరు అరే అయిన నా శిష్యులు ముందన్నా నాకు గర్వమే. కారణం నా గురువు అయినంత మాత్రం మీరు నన్ను గురువుగారు అనాలనుకోవటం మీ అంధకారం, నా అహంకారం. ఈ అంధకారాలు అహంకారాల మధ్య నాకు అవసరం లేదు. నువ్వు నన్ను స్నేహితుడిగా స్వీకరిస్తేనే స్వీకరిస్తా అంటే చాలా థ్యాంక్స్ అని వాడు ఆనంద బాష్పాలతో మాట్లాడి నన్ను అరే అయినంత మొదలుపెట్టాడు. నన్ను చాలా సంవత్సరాల తర్వాత అరే అయిన పిలుపు నాకు ఒకటి వినపడింది. నాకు అంత స్నేహం అంటే అంత ఇష్టం. నా శిష్యుల్లో కూడా ఇద్దరు ఉంటారు నాకు బాగా స్నేహంగా ఉంటా వాళ్ళతో. నేను ప్రతాపరెడ్డి వేణుగోపాల్ గారు అని ఉంటాం, వేణు అన్నాను అంటాం. వీళ్ళిద్దరు శిష్యులుగా వచ్చారు, నాకు స్నేహితులుగా మారిపోయారు. అంటే నా అవసరమైన కష్టమైన మంచైనా చెడ్డైనా నేను ఎలా ఉన్నా, ఒక్కోసారి నా భార్య నరుస్తున్నప్పుడు వాళ్ళు వచ్చారనుకోండి, హే గురుజీ అరు అని ఫీల్ అవ్వరు. స్నేహానికి ఇవన్నీ అతీతంగా ఉంటాయి. నా నేను ఒకవేళ తాగాను అనుకుందాం, ఆయన వాళ్ళు స్వీకరిస్తారు. అంటే నిజంగానూ ఒకళ్ళని స్నేహితులు అనాలంటే వాణిలో ఉన్న చెడును కూడా స్వీకరించగలిగి సరిచేయగలిగితేనే నువ్వు నిజమైన స్నేహితుడు అవుతావు. అందుకే వేమన అనే అతను చెడిపోతుంటే, ఒక వ్యభిచారి జోలిపోతుంటే అభిరాముడనే స్నేహితుడు తన వ్యభిచారి గృహానికి పోతున్నప్పుడు కూడా తనతో బాగా పోయి ఆ ఇంటి బయట ఉండి బయటకు వచ్చాక మాన్రా ఏంట్రా నీకు స్త్రీ మోహం ఏంట్రా ఎందుకురా ఈ వ్యసనాలు నీకు అని చెప్పాడు. కానీ సరిచేయడానికి ప్రయత్నించాడు. కానీ స్నేహాన్ని వదలని గొప్ప స్నేహితుడు చరిత్రలో అభిరాముడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అందుకే నేను కొన్ని కొన్ని బ్యాడ్ కమ్స్ టు ద గుడ్ అని ఉంటాయి. వాడ ఫ్రెండ్లో బ్యాడ్ని చూసినా తన స్నేహితుల్లో ఉన్న గుడ్ ఏంటంటే వాడి అలవాటు చెడ్డది కానీ వాడు చెడ్డోడు కాదన్న అతీతమైన భావనతో వాడిని వాడు ఆ అభిరాముడు వేమన గారిని గౌరవించాడు. అందుకే ఆయన ప్రతి శ్లోకం చివరిన విశ్వదాభిరామ అభిరామ వినురవేమ అంటాడు. విశ్వదాని స్టోరీ వేరే ఉంటుంది, ఆ తర్వాత జోదం. కాబట్టి అభిరాముడనే స్నేహం, కుచేలుడనే స్నేహం, ఇలాంటి గొప్ప గొప్ప చరిత్రలో ఉన్న పాఠాలు మేము యోగా సెంటర్లో కూడా పిల్లలకు చెబుతూ ఉంటాం. అందుకే మా దగ్గర వేదాల్లో చెప్పిన స్నేహితుడిని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని పారామీటర్స్ చెప్పారు. అలాంటివి రాబో ఎపిసోడ్లో మంచి మంచి విషయాలను మనం మనకున్నటువంటి లౌకిక తత్వంతో ఆధ్యాత్మిక తత్వంతో మేళవించి మనం చెప్పడానికి ప్రయత్నిద్దాం, నేర్పిద్దాం. ఇప్పుడు దాకా చాలా ఎపిసోడ్స్లో మనం మాట్లాడుతున్నాం జీవన శైలి, ఆహారపు అలవాట్లే పిల్లలకి చాలా పెద్ద ఇంపాక్ట్ని చూపిస్తుంటాయి. ఆహార అలవాట్లు ఎప్పుడైతే మారుతూ ఉంటాయో ఎస్పెషల్లీ ఆడపిల్లల జీవన శైలి మారుతూ ఉంటుంది. హార్మోనల్ చేంజెస్ కానివ్వండి, వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎదుర్కోగల శక్తి ఆహారపు అలవాట్ల ద్వారా డెవలప్ అవుతుంటుంది. వాళ్ళందరికీ సంబంధించిన వర్క్షాప్ని డిజైన్ చేసే అవకాశం ఉంది అంటారా? చాలా ముఖ్యమైనది ఇది. నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎక్కువ రోజులు పెడితే జనాలకి ఎంతవరకు వస్తారో రారో తెలియదని తెలుగు రెండు రాష్ట్రాల నుంచి తెలుగు వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు మన సుమన్ టీవీ ద్వారా నన్ను చాలా కార్యక్రమాల్లో చూసి అదే విషయాలు మా కుటుంబంలో కూడా జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు అంటే నన్ను ప్రశ్నల ద్వారా కొన్ని అడుగుతూ ఉంటారు. వీటన్నిటికీ సమాధాన పరిచే విధంగా ఒక కోర్సు చేయాలని తపంతో నేను మొట్టమొదటిసారిగా రెండు రోజులు పెడితే చూద్దాం అసలు ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో జనవరి 6-7 శనివారం ఆదివారం అనే రెండు రోజులు వీకెండ్స్ అలా ఎవరి 3 మంత్స్ 1-2 మంత్స్ ఫ్యూచర్లో నేను పెడతాను. ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. ఇటువంటి కార్యక్రమానికి మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే కుటుంబ పరంగా తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఒకచోటే ఉంటాం కానీ మనసులో ఒకచోటగా నడవట్లా. అసలు దినచర్య ఎలా ఉండాలి, ఆహార విధానం ఎలా ఉండాలి. పిల్లలు ఒకటి అడుగుతుంటారు, తల్లిదండ్రులు ఒకటి పెడుతుంటారు. పిల్లలు ఒకటి చేస్తుంటారు, తల్లిదండ్రులు అలా చేయకూడదు అంటుంటారు. పిల్లలు ఒకటి అడుగుతుంటే తల్లిదండ్రులు ఇంకోలాగా బతుకుతుంటారు. అసలు ఈ యూనిక్ మోల్డింగ్ ఎలా చేయాలి. అందుకే తల్లిదండ్రులతో సహా పిల్లలు, పిల్లలు అనగా మినిమం 10th అండ్ అబో, వీళ్ళందరూ లేదా ముఖ్యంగా తల్లిదండ్రులు న్యూ కపుల్స్ ముఖ్యంగా ఈ క్యాంపులో గనక ఈ ప్రోగ్రాంలో గనక పాల్గొంటే వాళ్ళకి ఒక జీవన విధానం, ఆహార విధానం, వ్యవహారిక విధానం, మానసిక విధానం, ఒక దినచర్య, సంస్కృతి, సాంప్రదాయం, అసలు దినచర్యలో యోగా ఎంత ఎలా, ఏ ఆసనాలు, ఏ ప్రాణాయామాలు, ఏ మంత్రము ఎలా సాధన చేయాలి, ఏ విషయం భార్య పట్ల ఎదురైనప్పుడు ఎలా మాట్లాడాలి, భర్త ద్వారా ఈ విషయం వస్తే పక్కలకు చెప్పాలా భర్తకే చెప్పాలా, ఇటువంటి సైకలాజికల్ ఎలిమెంట్స్తో కూడుకున్న కొన్ని కొన్ని గ్రూప్ ప్రోగ్రామ్స్ కూడా అందులో జరుగుతూ ఉంటాయి. మోటివేషన్ జరుగుతూ ఉంటాయి. మైండ్ని డీప్గా డిగ్ చేసేటువంటి సైకలాజికల్ ఎలిమెంట్ డిజైన్డ్ ప్రోగ్రామ్ బై మీ ఫస్ట్ టైం త్రూ సుమన్ టీవీ ద్వారా. ట్రై చేయండి, వచ్చి చూడండి. నేను ఇచ్చే ఫుడ్డు, నేను ఇచ్చే విధానం, హాస్పిటాలిటీ ట్రై చేసి మీరు మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో గమనించి దీన్ని ఆస్వాదిస్తారని కోరుతున్నాను. ఇప్పటికే 20 మంది నా వ్యక్తిగతంగా ఉన్న శిష్యులు ఎన్రోల్ అయ్యారు. ప్రతి ప్రోగ్రాంలో మ్యాక్సిమం 50 మందిని పెట్టుకుంటాను. ఇంకా 30 మందికి పర్మిషన్ ఉంది. దీని తదుపరి వివరాలను
మన సుమన్ టీవీలో జరిగే స్క్రోలింగ్ ద్వారా, బై ఫోన్ నెంబర్స్ ద్వారా తెలుసుకొని అటెండ్ అయ్యి మీ జీవితాన్ని ఒక ముక్తి మార్గంలో, ఆరోగ్య మార్గంలో, సన్మార్గంలో, ఎవరో ఎన్నో పుస్తకాలు చదివితే కూడా దొరకని చిన్న చిన్న విషయాలకు ఉండే పరిష్కారాలను కూడా తెలుసుకొని మీ జీవితాన్ని మీరే డ్రైవ్ చేయగలిగే స్థాయికి మారాలనే సదుద్దేశంతో పెట్టిన క్యాంప్ ఇది, అనగా ప్రోగ్రామ్ ఇది. 50 మందే అన్నారు కాబట్టి చాలా తక్కువ టైం అనే చెప్పుకోవాలి. ఇది ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళందరూ అదృష్టవంతులే అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ ప్రోగ్రాంలో కనుక పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎన్రోల్స్ వచ్చేసి ఓన్లీ 50 మందికి మాత్రమే ఉంది. ఆల్రెడీ 20 ఎన్రోల్స్ అయిపోయాయి కాబట్టి 30 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే కపుల్స్, ఎస్పెషల్లీ పేరెంటింగ్ యాంగిల్ ఇందులో ఖచ్చితంగా ఉంటుంది. జాయిన్ అయ్యి ఒకసారి జగన్ గురూజీ గారితో కనుక డైరెక్ట్ మాట్లాడాలి అనుకున్నా ఇది ఒక మంచి చక్కటి అవకాశంగా మారుతూ ఉంది. డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు కింద స్కూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు.